हेलो फ्रेंड्स, నేను మీ శిరీష. వెల్కమ్ టు అవర్ ఛానల్ పండు ఫ్లూమెన్. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో ఇంట్లో కూరగాయలు ఏమీ లేకపోయినా కూడా చాలా టేస్టీగా రోటీ, పుల్కా, చపాతీ, నాన్, పులావ్, బిర్యానీలోకి కాంబినేషన్ గా గ్రీన్ మసాలా గ్రేవీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. ఇది చాలా చాలా బాగుంటుందండి. చాలా సింపుల్ గా క్విక్ గా దీన్ని రెడీ చేసేసుకోవచ్చు. మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దామా. ముందుగా గ్రేవీ తయారు చేసుకోవడానికి మసాలా పేస్ట్ని రెడీ చేసుకోవాలి. దానికోసం స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకుని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని, ఆయిల్ కాగిన తర్వాత 1 ఇంచ్ వరకు దాల్చిన చెక్క, 3 లవంగాలు, 1/2 టీ స్పూన్ షాజీరా, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మిరియాలు వేసుకుని వీటినన్నింటినీ మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా ఫ్రై చేసుకోండి. ఇవన్నీ కూడా కాస్త ఫ్రై అయ్యి కొంచెం కలర్ మారుతూ ఉండగా ఇందులో 1 ఇంచ్ వరకు అల్లాన్ని పొట్టు తీసేసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే 5 వెల్లుల్లి రెబ్బలను కూడా పొట్టు తీసుకుని యాడ్ చేసుకోండి. తర్వాత 3 లేదా 4 పచ్చిమిర్చికి గాట్లు పెట్టుకుని యాడ్ చేసుకుని వీటినన్నింటినీ కూడా పచ్చివాసన పోయేంత వరకు లైట్గా ఫ్రై చేసుకోండి. తర్వాత 1 మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని ఫ్రై చేసుకోండి. ఎక్కువసేపు ఫ్రై చేయొద్దు, జస్ట్ ఇది లైట్గా కలర్ మారుతూ ఉంటే సరిపోతుంది. ఉల్లిపాయలు చూడండి, ఇలా లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 గుప్పెడు వరకు ఫ్రెష్ కరివేపాకును యాడ్ చేసుకోండి. అలాగే 1 గుప్పెడు వరకు కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుని వీటిని కొంచెం డ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 1/2 కప్పు లేదా 50 గ్రాముల వరకు వేయించి పొట్టు తీసుకున్న పల్లీలను యాడ్ చేసుకోండి. అలాగే 1/2 కప్పు ఎండు కొబ్బరి తురుమును యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటిని లైట్గా ఫ్రై చేసుకోండి. ఎక్కువసేపు ఫ్రై చేయొద్దు, కొబ్బరిని ఎక్కువసేపు ఫ్రై చేస్తే మళ్ళీ ఆయిల్ టేస్ట్ లాగా వస్తుంది, బాగుండదు. ఇలా వీటినన్నింటినీ ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఈ కడాయిని స్టవ్ నుంచి తీసి పక్కన పెట్టేసుకుని వీటినన్నింటినీ బాగా చల్లారనివ్వండి. ఇవన్నీ కూడా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత వీటినన్నింటినీ 1 మిక్సీ జార్లోకి తీసుకుని దీంట్లో తగినన్ని వాటర్ని వేసుకుని వీటినన్నింటినీ కూడా మెత్తని పేస్ట్లాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మసాలా పేస్ట్ని ముందుగానే రెడీ చేసేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఇందాక వాటినన్నింటినీ ఫ్రై చేసుకున్న కడాయి ఉంది కదా, దాన్ని పెట్టేసుకుని దాంట్లో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడైన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోండి. అలాగే 1 చిన్న ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేలాగా ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు ఎక్కువసేపు కాకుండా ఇలా లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుని వీటిని లైట్గా ఫ్రై చేసుకోండి. తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా, దాన్ని మొత్తాన్ని యాడ్ చేసేసుకోండి. అలాగే మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసుకుని యాడ్ చేసుకోండి. గ్రేవీ మరీ గట్టిగా కాకుండా బాగా పలుచగా కాకుండా కొంచెం పలుచగా వచ్చేటట్లు వాటర్ని చూసుకుని యాడ్ చేసుకుని, తర్వాత ఇందులో టేస్ట్కి సరిపడా 1 టీ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోండి. సాల్ట్ అంతా కూడా ఇందులో మిక్స్ అయిపోయేటట్లు ఒకసారి గరిటతో దీనంతా ఇలా బాగా కలిపేసుకోండి. తర్వాత దీని మీద మూత పెట్టేసి 5 లేదా 6 నిమిషాల పాటు దీన్ని ఉడికించుకోండి. మధ్య మధ్యలో మూత తీసి చెక్ చేస్తూ ఉండండి, లేదంటే అడుగంటుతుంది. ఆయిల్ అంతా కూడా చూడండి, గ్రేవీ పైన ఇలా పైకి తేరేటట్లు ఉడికించుకోవాలి. గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా చూడండి, ఈ విధంగా ఉండేటట్లు చూసుకోండి. ఇది కొంచెం చల్లారితే మళ్ళీ గట్టి పడిపోతుంది. ఇలా దీన్ని ఉడికించేసుకున్న తర్వాత ఫైనల్గా దీంట్లో కొంచెం కొత్తిమీరను వేసుకుని దీనంతా ఒకసారి బాగా కలిపేసుకుని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని వేడి వేడిగా సర్వ్ చేసుకోండి. చాలా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, చూసారు కదా, ఇలా చాలా సింపుల్గా గ్రీన్ మసాలా గ్రేవీని మన ఇంట్లో దొరికే వాటితో చాలా సింపుల్గా క్విక్గా తయారు చేసేసుకోవచ్చు. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. మీరు కనుక ట్రై చేసినట్లయితే మీకు ఎలా కుదిరిందో మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్లో తెలియజేయగలరు. అలాగే వీడియో నచ్చిందా, నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బై.